ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ మంగళవారము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యూదుల చట్టము రాబోవు మేలుల ఛాయ గలదియే కాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఏటేటా ఎడతెగక ఒకే విధమైన బలులు అర్పింపబడుచుండెను. అటులైనచో ఈ బలుల మూలమున దేవుని చేరదలచిన ప్రజలను చట్టము ఎట్లు సంపూర్ణులను చేయగలదు? దేవుని పూజించు ప్రజలు నిజముగా వారి పాపములు తొలగింపబడి వారు శుద్ధులై ఉన్నచో ఇక ఏమాత్రము వారు పాపాత్ములము అనుకొనరు. అప్పుడు వానిని అర్పించుట మానుకొందురు గదా. ప్రజలకు ఏటేటా వారి పాపములను గూర్చి గుర్తు చేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి. ఏలన ఎద్దుల మేకల రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు, కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లుంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్టము ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిటు వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవది క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లే ఒనర్చెను. కనుక ఆయన ఒకే శరీర బల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండియుండెను. నీ తల్లియు నీ సోదరులను వచ్చి నీ కొరకు కాచుకొనియున్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనసమూహమును చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులును, ఏలైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.